అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది తల్లి ప్రేమ గురించి ఒక చిన్న కథ అన్నమాట. అనగనగా ఒక దేశం ఉండేదట. ఆ దేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏం సాంప్రదాయం అంటే వృద్ధులైన ముసలి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక అడవి దాటించి ఆ తర్వాత ఒక కొండ ఉంటుందంట, పెద్ద కొండ. ఆ కొండ దగ్గర వదిలేస్తారంట. అయితే అప్పుడు వాళ్ళు ఆహారం ఇవేమీ లేక అలా ఆరోగ్యం క్షీణించి చనిపోతూ ఉంటారంట. అది ఆ దేశంలో ఉన్న సాంప్రదాయం అన్నమాట. అలా తీసుకెళ్ళి అక్కడ దింపేసి వచ్చి అలా ఇప్పుడు చేస్తూ ఉండేవారంట. ముసలవాళ్ళైనా తల్లిదండ్రులు తీసుకెళ్ళి కొండవతలు దింపేసి వస్తూ ఉండేవారంట. అయితే ఒకరోజు అలాగే ఇంకొక అతను వాళ్ళ తల్లిని తీసుకుని ఒక తట్టలో పెట్టుకుని నెత్తి మీద తల్లి తట్ట పెట్టుకుని తట్టంలో ఆ తల్లిని కూర్చోబెట్టి ఆ ముసలైన ఆ తల్లిని తీసుకుని వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే అలా వెళ్తూ 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 ఉంటే ఈ తల్లి ఏం చేస్తుందంటే పైన అందే ఆకులన్నీ తెంపి అలా ఇసిరేస్తూ ఆకులు తెంపి ఇసిరేస్తూ ఉందంట. అయితే కొడుకు అనుకున్నాడంట మోసుకెళ్ళి అతను, అయ్యయ్యో మా అమ్మ ఏంటి కొంచెం పిచ్చి వచ్చినట్టుంది మా అమ్మకి, ఎందుకంటే మరి నేనే తీసుకెళ్తుంటే ఆకులన్నీ తెంపుకుంటూ ఉంటుంది అనుకున్నాడంట. అనుకుని అలాగే అడవి దాటించి తీసుకెళ్ళి కొండ దాటాక కొండ దగ్గర అలా అమ్మని దింపేశాడంట. దింపేసి పాపం ఈ కొడుకు ఉండబట్టలేక అడిగేశాడంట, అమ్మ అమ్మ నువ్వేంటమ్మా ఇందాక నుంచి ఆ అడవిలో వస్తున్నంతసేపు ఆకులన్నీ తెంపుకుని వేసుకుంటూ వచ్చావు, నీకు కానీ పిచ్చి పట్టుకుందా, నేను వదిలేస్తున్నాను లేదంటే వయసు అయిపోయిందని, ఇంకా నయ్యో నువ్వు పిచ్చిదాని అయిపోయావు వదిలేసి మంచి పని చేశాను అనేసి అనగానే అప్పుడు ఆ తల్లి అందంట, అవునాయన నువ్వు ఎలాగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేవు, నేను కూడా ఇక్కడి నుంచి రాలేను, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఇక్కడికి వచ్చావు, మరి నువ్వైతే వెనక్కి వెళ్ళాలి కదా, నీ పిల్లల్ని చూసుకోవడానికి నువ్వు వెనక్కి వెళ్ళాలి కదా, ఆ వెళ్ళేటప్పుడు ఆ అడవిలో దట్టమైన అడవిలో నీకు ఇబ్బంది లేకుండా ఎటు వెళ్ళాలో అని ఆకులలో తెంపి వేసుకుంటూ వచ్చాను నాన్న, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడానికి సులువుగా వెళ్ళిపోవచ్చు అందంట. దాంట్లో ఎంత అర్థం ఉంది కదా, అతనేంటి వాళ్ళ అమ్మను వదిలేయడానికి అక్కడ తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఖర్చు చేస్తే వాళ్ళ అమ్మే చూసి ఎంత ఆలోచించిందంటే తన కొడుకు బాగుండాలి, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అని తల్లి ఆలోచించిందంట. అది తల్లి ప్రేమ. అందుకే అంటారు పెద్దలు, ప్రపంచంలో కల్తీ లేనివి రెండే రెండంట, ఒకటి తల్లి ప్రేమ, రెండు తల్లి తన బిడ్డకిచ్చే స్వచ్ఛమైన పాలు. కథ నచ్చింది కదా, మనం మరొకసారి మరొక మంచి కథలతో మీ అందరి ముందుకి ఈసారి నుంచి రావడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మంచి మంచి కథలు, ఈ లాక్డౌన్ టైంలో ఎవరైతే మన ఇంటి దగ్గర ఉండి బోర్ అనిపిస్తుంది లేదంటే అవి ఇవి చూస్తారనుకున్న వాళ్ళకి చక్కటి నీతి కథలు వన్ బై వన్ అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు.